మిత్రులారా, తెలంగాణలో ఎలక్షన్ రణరంగం మొదలైంది. ముఖ్యంగా తెలంగాణ అంటే ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గం మీద అందరికీ దృష్టి ఉంటుంది. అసలు మెదక్ పార్లమెంట్ లో ఏం జరుగుతుందో సీనియర్ నాయకులు, ముఖ్యంగా మెదక్ లోని ప్రతి నియోజకవర్గం మీద పట్టున్న వంశీకృష్ణ అన్న మనతో ఉన్నాడు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే సీనన్న. అన్న, ఎట్లా ఉంది మెదక్ పార్లమెంట్ పరిధి? బ్రహ్మాండంగా ఉన్నది. మరొకసారి కూడా మెదక్ పార్లమెంట్ పై బీఆర్ జెండా, గులాబీ జెండా ఎగరబోతుంది. ఇది విశ్వాసం అంటారా లేదంటే? విశ్వాసం. మా నాయకుడు ఈ జిల్లా మంత్రివర్యులు తన్నీర్ హరీశ్రావు మీద నమ్మకం, ఇదే ప్రాంతం ముద్దుబిడ్డ అయినటువంటి కేసీఆర్ గారి మీద నమ్మకం, గులాబీ జెండా మీద నమ్మకం, జెండాను పట్టుకున్న కార్యకర్తల మీద నమ్మకం. వావ్, నిజంగా మీతో మాట్లాడితే చాలా తెలుసుకోవాలనిపిస్తాను. అది నాకు కొన్ని చెప్పండి, నిన్న కాక మొన్న దారుణంగా కేవలం 2% ఓట్ల తేడాతోటే తెలంగాణ ప్రజలు కొంత మిశ్రమ ఫలితం మాకు ఇచ్చారు, ప్రతిపక్ష స్థానం ఇచ్చారు. ప్రతిపక్షంలో బలంగా ప్రజల వైపు నిలబడి ప్రతి అంశాన్ని, అధికార పార్టీని ప్రశ్నిస్తూ ప్రజల కొరకే ఈ 3 నెలలు పనిచేసినాం. సో ఆ కాన్ఫిడెన్స్ అంటారు? 100% ప్రజలు అలాంటప్పుడు నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉండి, అధికారాన్ని అనుభవించి, అధికారంలో పెద్ద పెద్ద స్థానాలను అనుభవించినటువంటి కొంతమంది బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు, ఎట్లా మీరు కాపాడుకుంటారు కనీసం? అంటే కొందరు ద్రోహులు అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి అనుకోవచ్చు. అంటే అన్ని మంచిగా ఉన్నప్పుడు ఉండి, ఏదో కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళిపోయడం అంటాడు, వారికి ఎక్కడైనా అదే స్థానం ఉంటుంది. ఎందుకనంటే పార్టీని నమ్ముకొని, జెండాను నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు ఈ రోజు కాకపోతే రేపైనా గుర్తింపు వస్తుంది. అవసరాల కోసం వచ్చిన వాళ్ళు ఆ అవసరాలు తీరంగానే వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ద్రోహులు, వాళ్ళు ఎక్కడున్నా ద్రోహులనే చెప్తాం. ఎందుకనంటే నీకు సాయం చేస్తే సాయం చేయాలి, కానీ నీకు సాయం చేసి, నీకు స్థానం ఇచ్చి, పదవులు ఇచ్చి, ఉన్నత స్థానాలను ఇచ్చినప్పుడు ఆ పార్టీకి ద్రోహం చేసి వెళ్ళడం అనేది తప్పని అనుకుంటాం. తెలంగాణ సమాజం ఎట్లా అనుకుంటుంది? తెలంగాణ సమాజంలో ఇప్పుడు ఏంది అని అంటే, పార్టీలు మారడం అనేది పెద్ద తప్పుగా గమనిస్తలేరు. కాకపోతే వ్యక్తిత్వం విషయానికి వస్తే, నీ వ్యక్తిత్వము, నీకు నీ వ్యక్తిగతమైన విషయంగా ఆలోచించుకుంటే మాత్రం అది తప్పు. ఎందుకంటే పార్టీలు మారడం తప్పు అనేది రాజ్యాంగంలో లేదు, కానీ నీ వ్యక్తిత్వం ఏంది అనేది ప్రజలు గమనిస్తుంటారు. ప్రతి ఒక్క నాయకునిగా తప్పు ఒప్పు, రాజ్యాంగం చెప్పింది ఇంకోటని కాకుండా నీ వ్యక్తిత్వాన్ని కూడా గమనించే పరిస్థితి ఉంటుంది. ఈ పార్టీ మారిన వల్ల టీఆర్ఎస్ పార్టీకి ఏమైనా మైనస్ ఉందా? ఇప్పుడు ఏం నష్టం లేదు. మా నాయకులు కూడా చాలాసార్లు చాలా వేదికల మీద కూడా చెప్పినారు, పోయిటోళ్ళను ఓనిద్దాం, అవసరం లేదని. మాకు కూడా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కూడా ఎవరైనా పోతామని అంటే కూడా ద్రోహులు, ఇంకెవరైనా ఉన్నోలు, రెండు వైపులా పనిచేసే వాళ్ళు ఉంటే కూడా పోయినా నష్టం లేదని అనుకుంటున్నాం. ఈ మధ్య రెగ్యులర్ గా రఘునందన్ రావు ఒక మాట మాట్లాడుతుంది, ఢిల్లీలో లేరు, నా ఢిల్లీలో లేరు, ఎందుకు బీఆర్ఎస్ పార్టీ పోటీ అని. ఆయన తప్పు, గల్లీలో ఉన్నది, ఢిల్లీలో ఉన్నది. 2001 నుంచి తెలంగాణ పుట్టిన, తెలంగాణ రాష్ట్ర సమితిగా పుట్టినప్పటి నుంచి గల్లీలో ఉన్నది తన వాయిస్, బీఆర్ఎస్ గా నేను మారిన ఢిల్లీలో ఉన్నది. ఎప్పుడైనా సరే 2% ఓట్ల తేడాతోటి మాత్రమే ఉన్న ఫలితం వచ్చింది, తప్పితే తెలంగాణ గల్లీలో ఢిల్లీలోనే కాదు. టీఆర్ఎస్ అనేది నేడు బీఆర్ఎస్ గా మారినా గానీ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నది, తెలంగాణ ప్రజలతో పేగుబంధమే ఉన్నది. వావ్, నిజంగా అద్భుతమైన పదం వాడారు. తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ జెండా ఎప్పటికీ ఉంటుంది. సరే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమకారులకు ముఖ్యంగా అర్థమవుతుంది. అన్న, ఎక్కడ ఎట్లా ఉండబోతుంది మెదక్లు? ఇప్పుడు రఘునందన్ రావు అటు, నీలం మధు ఇటు, వెంకటరామ్ రెడ్డి, ఎవరికి జనంలో ఆదరణ లభిస్తుంది బయట ఇప్పటికైతే? నాడు టీఆర్ఎస్ గా పుట్టిన పార్టీ నేడు బీఆర్ఎస్ గా మారినా గానీ 2001 నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన ప్రతి ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ అనేది గులాబీ జెండాను ఎగిరింది, బీఆర్ఎస్ అభ్యర్థి మాత్రమే గెలిచిండు. అటువంటి కంచుకోటగా ఉన్న మెదక్ పార్లమెంటు ఇక్కడ నుంచే కేసీఆర్ కూడా ప్రాతినిధ్యం వహించిండు. కాబట్టి ఇప్పుడు కూడా మన జిల్లా, ఉమ్మడి జిల్లాకు చెందిన సిద్దిపేట జిల్లా నుంచే కేసీఆర్ గారు కానీ హరీశ్రావు గారు ఉన్నారు. కాబట్టి ప్రజలకి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నది, పార్టీ మీద ప్రేమ ఉన్నది, కాబట్టి 100% మరొకసారి గెలిపిస్తారు. ఇంకో విషయం ఏంటంటే, మొన్న కూడా మెజార్టీ స్థానాలు ఒక మెదక్ మినహా ఈ పార్లమెంట్ అన్ని స్థానాలు వన్ సైడెడ్ గా గులాబీ జెండాను ఎగిరింది మంత్రివర్యులు తన్నీర్ హరీశ్రావు గారి నాయకత్వంలో. ఒకటి చెప్పండి అన్న, ఇంతకుముందు అంటే నిజంగా మీరు అనుకున్నట్టుగానే టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ, ఉద్యమం సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉండే, ఇప్పుడు రామునికి సంబంధించినటువంటి అక్షంతలు వచ్చినాయి, కులానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు వచ్చినాయి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నీలమదవ నిన్నటి వరకు సర్పంచ్, కానీ కులంతో వాళ్ళ చాలా బలంగా నిలబడే పరిస్థితి అనిపిస్తుంది. రఘునందన్ రావు చేసేది ఏం లేదు, కానీ దుబ్బాక ప్రజలకు ఆయన పనితనం ఏదో తెలుసు, కానీ ఆయన వెనుకాల ఉన్న నరేంద్ర మోడీ పంపిన అక్షంతలు మాత్రం పల్లెల్లో పనిచేయమంటారా? ఇప్పుడు అంటే బీఆర్ఎస్ కూడా ఇప్పుడు జాతీయ పార్టీ, ఇంకో రెండు జాతీయ పార్టీలు అయినటువంటి, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రెండు కూడా ఒక పార్టీ ఏమో కులం పేరు మీద ఓట్లాడుతుంది, ఒక పార్టీ మతం పేరు మీద ఓట్లాడుతుంది. మేము తెలంగాణకు కావాల్సిన హక్కుల గురించి, ప్రజలకు రావాల్సిన హక్కుల గురించి మాట్లాడుతున్నాం, ప్రజల సమస్యల గురించి స్పందిస్తున్నాం, 6 గ్యారంటీలు ఏమైనా అని అడుగుతున్నాం. ఇంకా మీరు ఈ ప్రాంతాల్లో
ఈ ప్రాజెక్టులను ఎండబెడుతురు, దాని గురించి ప్రశ్నిస్తున్నాం. మాకు నీళ్లు లేవు అని అంటే మొన్న పోరాడి కూడా కాల్వలు ఇడిపించుకొని నీళ్లు తెచ్చుకున్నాం. ఇవి మా అంశాలుగా ఏజెంట్గా ఉంటే ఇంకో పార్టీ ఏమో మతం పేరు మీద, ఇంకో పార్టీ ఏమో కులం పేరు మీద ఓట్లాడితే ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు మా వైపు ఉన్నారు అంటే అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా చూసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ వైపే ఉంటారు. అంటే దేశంలో మతం కంటే పెద్ద మందు, కులం కంటే పెద్ద వ్యసనం లేదు కదా. అలాంటి వాటిని తట్టుకొని మీరు హక్కులు, అవసరాలు, ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఇవన్నీ చెల్తాయంటారా? నేను హిందూనే, నేను పొద్దున్న లేచి దేవుని పూజ చేస్తా, బొట్టు పెట్టుకుంటా, గుడికి పోతా, వస్తా. నేను కూడా రాముని పూజిస్తా, రాముడు అంటే నాకు ఇష్టం. దాని పేరు మీద కేవలం రామభక్తులు అందరూ కూడా బీజేపీకే ఓటేయని లేదు. నేను నాకు నచ్చిన బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నా, ఈ పార్టీ ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తా. ఆ మతం వేరు, మతం అనేది వ్యక్తిగతమనే ఆ పార్టీలో ఉన్న జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు చెప్పిండు చాలా సార్లు. నిజంగా బీజేపీకి మతం లేకపోతే దాని భవిష్యత్తు ఎక్కడిది? అలాంటి మతంతో గెలుస్తుంది కదా, ఆ మతం వల్లనే దేశం మొత్తం ఎలా ఆవహించింది. తెలంగాణలో ఎందుకు ఆ మతం ఆ కీ ఎందుకు ఇక్కడ పనిచేయదు అనుకుంటారు? స్పష్టమైన తేడా దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంలో ఉంటుంది. దక్షిణ భారతదేశం అనేది చైతన్యవంతమైన ప్రాంతం, అందుకే బీజేపీకి ఇక్కడ స్థానాలు లేదు. నువ్వు తమిళాలో చూసుకున్నా, కర్ణాటకలో చూసుకున్నా, కేరళలో చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా, తెలంగాణలో చూసుకున్నా, ఈ మతం పేరు మీద చేసే రాజకీయాలకు వాళ్ళ సింగిల్ డిజిట్ పార్టీగానే మారిపోయింది. అదే ఆ ప్రయోగమే సక్సెస్ అయ్యేది ఉంటే దక్షిణ భారతదేశంలో వాళ్ళు ఎందుకు సీట్లు తెచ్చుకోలేకపోతున్నారు? అంటే ఇంతకుముందు వరకు ముఖ్యంగా దక్షిణ భారతదేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి పని చేసుకుని బతికే వాళ్ళు ఫోన్కి, వాట్సాప్కి దూరంగా ఉండేటోళ్ళు. ఇప్పుడు ఫోన్, వాట్సాప్, యూట్యూబ్ కూడా బాగా వాడుతారు. వాట్సాప్ యూనివర్సిటీ వ్యాసాలతోటి, యూట్యూబ్లో రాసే కట్టు కథలతోటి, అల్లికలతోటి ఆల్రెడీ తెలంగాణ సమాజంలో కూడా వచ్చారు. ఆ కట్టు కథలు, ఆ రాసిన వ్యాసాలు పనిచేయంటారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని మతాల ప్రజలు సౌభ్రాతృత్వంగా బతుకుతున్నారు. యాదాద్రి గుడి కట్టారు అంటే పూజారులు, నిరుపేద పూజారులు అంటే పూజకు నోచుకొని గుళ్ళకు కూడా మనకు ఆయన పెట్టించిన స్కీమ్ ద్వారా ధూపదీప నైవేద్యం పెట్టిండు. అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. హిందుత్వానికి సంబంధించిన కావచ్చు, హిందూ మతానికి సంబంధించిన కావచ్చు, ముస్లిం మతానికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, క్రిస్టియన్ మతానికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, ప్రతి కార్యక్రమాలు చేస్తున్నారు. అన్ని మతాలను సమానంగా ప్రేమించి అందరిని గౌరవించే వ్యక్తి కేసీఆర్. అంటే నేను ఒకటి అడుగుతానన్న, మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ముస్లింస్ అంతా కాంగ్రెస్ కొట్టేశారు, అందువల్లనే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ముస్లింస్కి కేసీఆర్ ఎక్కడ తక్కువ చేయలేదు. అలాగే దేశంలో ఎక్కడ కూడా ఏ హిందూ సమాజాన్ని నిలబెట్టడం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం కేసీఆర్ చేసినటువంటి గొప్పగా ఏ ఈవెన్ యోగి ఏలే, మోదీ ఏలే, అయినా కూడా హిందువులు మేజర్గా బీజేపీని నమ్ముతున్నారు. ఎందుకు? లేదు, అది కొన్ని ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో కొంత ప్రభావం ఉన్నది తప్పితే, మామూలుగానేమో మారి మాలుమూల ప్రాంతం, దుబ్బాక నియోజకవర్గం, రోజు కైకిల్ పని చేసుకొని బతికేవారు, బీడీలు చేసే కార్మికులు ఉంటారు, డైలీ లేబర్ ఉంటారు, వ్యవసాయం మీదనే 90% బతికే నియోజకవర్గం మాది. మా నియోజకవర్గమే ఉదాహరణ చెప్తా, ఇక్కడ అవన్నీ పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే ఆల్రెడీ మీ నియోజకవర్గం దుబ్బాకలో గతంలో రఘునందన్ రావు గెలిచిండు కూడా. రఘునందన్ రావు 1000 ఓట్లతో గెలిచిండు, అది కూడా గెలుపు ఒకటైనా రెండైనా గెలుపు, గెలుపైన ఒకటైనా 1000 కానీ ఆయన ఏం చేసిండు, ఆయననే కరెక్ట్ అని అనుకుంటే 54,000 ఓట్లు తేడాతోటి ఇంట్లో గుర్తులు పెట్టారు. అంతకుముందు 6 సార్లు పోటీ చేసిన వ్యక్తి ఆయన, అంటే జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే నుంచి ఎంపీగా 6 సార్లు పోటీ చేస్తే 6వసారికి గెలిపించారు. అంటే ప్రజలకు సానుభూతి అనేది ఉంటుంది, ఏ పార్టీ కానీ ఎవరైనా కానీ. కంటిన్యూగా మనం కూడా గమనిస్తుంటాం గ్రామాలలో, సర్పంచ్ ఓడిపోయిన వ్యక్తి ఇమీడియట్ గా ఎంపీటీ చేస్తే అరే పాపం అని గెలిపిద్దామనే సానుభూతితో ఉంటుంది. మిగతాని పక్కకు సానుభూతితో గెలిచేది, పనిచేది 100% పనిచేది. రేపు రాబోయే ఎలక్షన్ లో కట్టో కుట్టో లేదు, ఆయన గురించి అందరికి అర్థమైపోయింది. ఆయన మన మెదక్ పార్లమెంట్ పరిధిలోని 3 జిల్లాలు ఉన్నాయి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదకు. 3 జిల్లా అధ్యక్షులు ఆయనకు పనిచేస్తలేరు. మొన్న పోటీ చేసినటువంటి 7 నియోజకవర్గాలు ఎమ్మెల్యే అభ్యర్థులు ఆయనకు పనిచేస్తలేరు. ఏదో ఆయన పరిస్థితి ఏంటంటే ఆయన గురించి అర్థమైపోయి, ఆయన డబ్బులు ఇంకా రాలేదు, రేపు వచ్చే అవకాశం. కేవలం డబ్బులే ప్రభావితం చేస్తే అంటే ఇది అంబానీలు ఆదానీలే రఘునందన్ రావు గారే. లేదు, డబ్బులు వంచడం వల్లనే దుబ్బాకలు ఓడిపోయినాయి. రఘునందన్ చాలా సార్లు సభలో లేపాడు, చాలా శైలిలో లేపాడు. అంటే దాని గురించి కూడా మేము మాట్లాడడం ఏంది అని అంటే, నీకు ఓట్లు వేస్తేనేమో ప్రజలు గొప్పోళ్ళు, నీకు ఓట్లు లేకపోతే ప్రజలు అమ్ములు పెట్టేవాళ్ళు, దొంగలు అని మాట మాట్లాడు. నువ్వు దుబ్బాక ప్రజలందరినీ కించపరిచినట్టే దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పే నువ్వు ప్రజలకు ప్రచారం చేయాలని చెప్పేసి మేము మాట్లాడినాం కదా. మాట్లాడిరా? తప్పకుండా. ఎటువంటి సమాచారం ఏమైనా వచ్చిందా? రిటర్న్ రిప్లై ఏమైనా వచ్చిందా? రిటర్న్ రిప్లై ఏం లేదు, దాన్ని కొద్దిగా మార్చుకొని మా ప్రజలు గరీబోళ్ళు, అమాయకులు, డబ్బుకు లొంగిపోయారని తెలివి చెప్తుండగానే ఏంటంటే ప్రజలను దొంగలుగా చేసిండు. మళ్ళా ఆ మాటలలో కూడా మొన్నటి
ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తుండే. రఘునందన్ రావు అంటే నేను అడ్వకేట్ కదా, లేనిది ఉన్నది ఉన్నది లేనట్టు చేయడమే ఆయన పని కదా. అవునవును, అదే చేస్తుంది కానీ అది ఎప్పటికీ సాగే. ప్రజలకు మంచి చేసేటోళ్ళు, ప్రజలకు సేవ చేసేటోళ్ళు, అన్ని వర్గాలను కలుపుకొని ముంగుడు పోయేటోళ్ళు, ఆ ప్రాంతం అభివృద్ధి కోసం ఆలోచించేటోళ్ళ గురించి మాట్లాడుతుంది. అన్న ఈ మధ్య సిద్దిపేటకు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ముఖ్యమంత్రి వెంకటరామరెడ్డి మీద ప్రీతమైనటువంటి ఎలిగేషన్స్ చేసాడు. బీజేపీ ఆల్రెడీ ఫేస్బుక్ ద్వారా, పోస్టర్స్ ద్వారా విపరీతంగా చేస్తుంది. ఈవెన్ కాంగ్రెస్ కూడా చేస్తుంది. రేవంత్ రెడ్డి నుంచి నీలమ్మ దాకా, చెగ్గారెడ్డి నుంచి మైనపల్లి హనుమంతరావు దాకా, వెంకటరామరెడ్డి మీద ఇంత దారుణమైనటువంటి ఎలిగేషన్ చేస్తే ఎందుకు మీరు ఖండించలేదు అవి ఒప్పుకుంటున్నట్ట? తప్పకుండా ఖండిస్తున్నాం. వెంకటరామరెడ్డి గారు అధికారిగా ప్రభుత్వానికి సంబంధించిన పాలసీస్ ను ఇంప్లిమెంట్ చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు. కొంతమందికి బాధ కలగచ్చు, అంటే గొప్ప లక్ష్యాలన్నీ గొప్ప త్యాగాలతోటి మొదలైతాయని చెప్పేసి ఒక నానుడు ఉంటాయి. ప్రాజెక్టులు కట్టాలంటే ఖచ్చితంగా భూసేకరణ జరగాలి. భూసేకరణ జరిగే కొన్ని వందల కుటుంబాల నష్టంతోటో ఇబ్బందితోటో బాధతోటో కొన్ని వేల లక్షల కుటుంబాలు బాగుపడుతున్నాయి. ఆ వందల కుటుంబాలు ఆయన మీద వ్యతిరేకత ఉంటుందో బాధ ఉంటుందో ఉంటుండొచ్చు, కానీ ఆయన అధికారిగా ఇక్కడ ఈ మంత్రివర్యులు తన్నీరు హరీశ్రావు గారి నాయకత్వంలో ఆయన కలెక్టర్గా పనిచేయడం వల్లనే ఈ ప్రాంతం ఇప్పుడు సస్యశ్యామలంగా ఉంది. లేకపోతే ఇంకో 20 ఏళ్ళైనా ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండకపోయేది. ఇది జనం రియలైజ్ అవుతారంటారా? తప్పకుండా అవుతారు. ఎందుకంటే నేను అదే చెప్తున్నా, నిజంగా కూడా ప్రాజెక్టులు కోల్పోయిన, భూములు కోల్పోయిన వరకు వాళ్ళకి ఎన్ని లక్షలు ఇచ్చినా కోట్లు ఇచ్చినా వాళ్ళ ఆ బంధాన్ని దూరం చేసుకోలేరు. ఆ బాధ ఎవరికైనా బాధనే. కాకపోతే వారి త్యాగం వల్ల కొన్ని వేల మంది, లక్షల మంది ఈరోజు ఫలితం చూస్తున్నాం. మొన్ననే మేము దుబ్బాక నియోజకవర్గంలో పంటలు ఎండిపోయే పరిస్థితి, పంటలు ఎండిపోతున్నాయి అనే సమయంలో మా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రులు హరీష్ రావు గారికి విన్నవిస్తే వెంటనే వాళ్ళు పోరాటానికి పిలుపునిచ్చారు. ఆ భయపడి మా కూడేలు వేళ నీళ్ళు ఇస్తే, పొలాలకు నీళ్ళు అందితే ఈరోజు పంటలు ఎండిపోకుండా రైతులు సంతోషంగా ఉన్నారు. అంటే ఈ ఈ ఫలాలు అయితే మనం చూస్తున్నాం కదా, అనుభవిస్తున్నాం కదా. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ కొండసరేఖ 110,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. అవునవునవును, అదే మనకు తాగునీరే కాదు, తాగునీరు కూడా మన ఈ ప్రాంతంలో సిద్దిపేటలో బోర్లు ఎండిపోయే పరిస్థితి ఉంటుండే. మన చుట్టూ ప్రాజెక్టు కలకలాడితే ఇక్కడ గ్రౌండ్ వాటర్ పెరిగి ఇళ్లకు కావచ్చు, తాగునీరు సంబంధించిన విషయాలు హైదరాబాద్ కు నీళ్ళు తీసుకోమని. అవును, మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకోమని, మల్లన్న సాగర్ 50 టీఎంసీల ఉద్దేశంలో కూడా హైదరాబాద్ కు నీటిని ఇచ్చే దాని లక్ష్యం కూడా ఉంది. కాబట్టి ఆ దశరా వారిగా దాన్ని 50 టీఎంసీల దాకా తీసుకపోతే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారిపోతుంది. అంటే రేవంత్ రెడ్డి గారు సిద్దిపేటకు వచ్చి మల్లన్న సాగర్ ను ముంచిండని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి 2-3 రోజుల తర్వాత హైదరాబాద్ కు తాగునీళ్ళ కోసం మల్లన్న సాగర్ నీళ్ళని లీక్ చేయమని చెప్పి ఎట్లా జనానికి అర్థమవుతుంది ఇవన్నీ? రేవంత్ రెడ్డి డబల్ స్టాండర్డ్, ఆయన డబల్ స్టాండర్డ్ అంటారా లేకపోతే ఇంకా 10 స్టాండర్డ్స్ అంటారా అంటారు. ఒక్క స్టాండ్ మీద ఉండడు. మోడీ వస్తే మోడీ మొక్కి ఆ మేరే బరే బాయ్ అని అంటాడు, మళ్ళా తెల్లారే గాడిద గుడ్డు చూపించి ఏమీ లేదని అంటాడు. అంటే ప్రజలు అది గమనిస్తారు ఇది గమనిస్తారు, ఆయన మాటలను ప్రజలకు ఏంది జోక్ అయిపోయింది చాలా వరకు. అదేదో అపరిచితుడు లెక్క. అవును, ఆయన ఏమనుకుంటున్నా అంటే ఇంతకు ముందేమో ప్రింట్ మీడియా యుగంలో సాక్ష్యాలు లేవనుకున్నాడు, ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా యుగంలో ప్రతి ఎవిడెన్స్ తోటి ఆయనకు సినిమా చూపించే పరిస్థితి ఉంటది. ఎట్లా ఉంటది మెదక్ల? అసలు ముఖ్యంగా సిద్దిపేటలో ఎవరు ఎడ్జి ఉండొచ్చు, దుబ్బాకలు ఎవరు ఎడ్జి ఉండొచ్చు? మనము పటాన్చేరు నుంచి మొదలుకొనే సంగారెడ్డో, మెదకో, నర్సాపూరో, గజ్వేలో, దుబ్బాకనో చూసుకుంటే ప్రతి ప్రాంతంలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కి అండగా ఉన్నది. మెదక్లో కూడా గెలిచిన 3 నెలలకే ఎమ్మెల్యే వ్యతిరేకత సంపాదించింది. అరే ఈ పద్మదేవేందర్ రెడ్డి నయం ఉండే అనే పరిస్థితి మెదక్ ప్రజలు అనుకుంటున్నారు. 3 నెలలకే నాయకులు కాదు ప్రజలు కూడా అనుకుంటున్నారు, ఆమెనే మంచిగా ఉండే కదా ఆ పరిస్థితి, ఈయన అహంకారము, ఈయన తెలియలేనితనం వల్ల ఇబ్బందులు పడుతున్నాం, ఈ నియోజకవర్గాన్ని ఈ చిన్న పిల్లలకి అప్పయిపోయినామని బాధపడుతున్నారు. చిన్నపిల్లగాడు ఏముంది, నిండు సచివాలయం సాక్షిగా జర్నలిస్ట్ కాలర్ పట్టుకుని ఎప్పటికైనా నేనే చంపుతా అని ఆడ కొడుకు నిన్న సిద్దిపేటకు వచ్చి మైనంపల్లి హనుమంతరావు నిజంగా మీడియా వాళ్ళకి తెలియాలి, ఈసీ వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు తెలియదు, ఇది ఈ రాష్ట్రంలో పోలీసులు ఏం చేస్తున్నారు. నిజంగా కొన్నిసార్లు అయితే పోలీసులను చూస్తే వాళ్ళ యూనిఫామ్ మీద కాంగ్రెస్ కండం ఏమైనా ఉన్నదా మరి నాకు అర్థం కాదు. మైనంపల్లి హనుమంతరావు ఒక స్టేజ్ మీద 100 మంది చూస్తుండగా లైవ్లో నన్ను ధమ్కి చెప్పి ప్రయత్నం చేస్తాడు, ఎలక్షన్ అయిపోయినాక ఏదో చేస్తా అని వార్నింగ్లు ఇవ్వడం. ఆడ వాళ్ళ కొడుకేమో సచివాలయం ముఖ్యమంత్రి ఆఫీస్ ముందట ఆడో జర్నలిస్ట్ పట్టుకొని కాలర్ పట్టుకొని చంపుతాడు. ఇవన్నీ చూశాక ఈ తలకాయ నొప్పి ఎందుకు, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా ఓట్లేస్తే మళ్ళీ పోయి కొడతారు చంపుతారు అనే ఒక భయం అయితే ఉండదంట మీదట్ల. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. వాళ్ళకి ఏంది అని అంటే లేకలేక అధికారంలోకి వచ్చినామనే ఉద్దేశంతో, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు. ఈ దేశం అనేది బలమైన పునాదుల, ప్రజాస్వామ్య పునాదుల మీద భారత రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా
ఈ దేశంలో చాలా హక్కులకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇంకా ఏ విషయమైనా సరే ఉన్నది. ప్రశ్నించే వాళ్ళని తొక్కేస్తాం నరికేస్తాం అంటే ఇది రాచరికం కాదు. మీ ఎగ్జాంపుల్ కూడా చూసినాం సీనన్న, మీకు కూడా ఇదే పరిస్థితి వస్తే వెంటనే మీకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే కదా మీకు హక్కులకు భంగం కలగకుండా మీకు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. ఖచ్చితంగా కూడా ఇది తప్పు, వాళ్ళు దాన్ని అనుభవిస్తారు. అదే అన్న కదా వినాశకాలే విపరీత బుద్ధి అని. అంటే ఆలోపు ఎంతమంది నాశనం చేస్తారో తెలియలేదు. నాశనం చేయరు, ప్రజలకు గొంతుగా ఉండే పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మన బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే వేరే పార్టీలు ఏవైనా సరే ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు రాజకీయం రాజకీయమే. నువ్వు రాజకీయంగా విమర్శించుకో, ఇంకేదైనా చేసుకో, కానీ వ్యక్తిగతంగా పోయి వ్యక్తిగతమైన ఇబ్బందులు పెట్టుకుంటూ పోతామని అంటే వంద రెట్లు వేగంతో నువ్వు కూడా ఏ మాగవు, ముందే పోతావు. కాబట్టి దాని ఫలితం కూడా వాళ్ళు అనుభవిస్తారు. ఒక బీజేపీ జాతీయ నాయకులతో మేము జాతీయ స్థాయిలో కూడా వారి మీద హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. వీడియోలన్నీ ఎవిడెన్స్ అన్నీ రెడీ చేసి పెట్టాం, అసలు ప్రాబ్లం లేదు. కాకపోతే ఒకసారి చెప్పండి, ముఖ్యంగా మీరు గతంలో బీజేపీలో వర్క్ చేశారు, మీకు హిందుత్వం మీద మంచి అవగాహన ఉంది, నరేంద్ర మోదీ పంపినటువంటి అక్షంతలు ఎంతవరకు మీదకి పార్లమెంటు ఓటమిని నిర్ణయించవచ్చు, గెలుపోటమిని? వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు వేరు, రాజకీయం వేరు. దేవుణ్ణి రాజకీయానికి ముడిపెట్టి ఈయన ఫోటో, బండి సంజయ్ ఫోటో, రాముని ఫోటో పెట్టుకుంటే, లేకపోతే రఘునందరావు ఫోటో, రాముని ఫోటో పెట్టుకుంటే ఏం చేయాలి? మేము దేవుని ఫోటో తీసుకుపోయి అలా దేవుణ్ణిలో పెట్టి రామునికి మొక్కలనా, ఈ రఘునందరావుకి మొక్కలనా? అది గమనిస్తారు కదా ప్రజలు. రాజకీయం వేరు, దేవుడు వేరు. నిజమే 500 ఏళ్ల కళ, హిందువుల కళ ఆరాధ్య దైవమైనటువంటి రాముడి జన్మభూమిలో రామాలయం నిర్మించాలని ఉన్నది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా నేను, రఘునందరావు ఏమంటాడు తెలివిగా, రామాలయం ఎవరు కట్టిరు అంటే మోడీ కట్టిండు అంటాడు. ఇంకోసారి దాంట్లో ఏమంటాడు అంటే రామునికి ఏమి, మోడీకి ఏం సంబంధము, బీజేపీకి ఏం సంబంధము, కోర్టు తీర్పిచ్చింది, తీర్థక్షేత్ర ట్రస్ట్ కట్టింది అంటాడు. అంటే తీర్పిచ్చింది, కటమ తీర్పిచ్చింది సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం, కట్టింది తీర్థక్షేత్ర ట్రస్ట్ అని అలా బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు అందరి దగ్గర వసూలు చేసిన పైసలతో ఉన్న ట్రస్ట్ కట్టింది. దీనిలో బీజేపీకి ఏం సంబంధం? వాళ్ళే ఒక రకంగా ఒప్పుకున్నారు ఇది మాకేం సంబంధం లేదు, న్యాయస్థానం తీర్పిచ్చింది, ట్రస్ట్ కట్టింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు క్లెయిమ్ చేసుకోవాలి దీన్ని? బీఆర్ఎస్ గెలిస్తే పార్లమెంట్ కూడా ఏం చేస్తా అంటే, బీఆర్ఎస్ గెలిస్తే ఇలా తప్పనిసరి ఆవశ్యకత పరిస్థితి ఉన్నది, బీఆర్ఎస్ అనేది పార్లమెంట్ లో ఉండాల్సిన అవసరం ఉన్నది, తెలివైన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి వెంకట్రామ రెడ్డి ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ లో ఉంటే మెదక్ పార్లమెంట్ కు రావాల్సిన హక్కులకు కావచ్చు, నిధులకు కావచ్చు పోరాడి తెచ్చే పరిస్థితి ఉంటది. ఎందుకంటే నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్లో లేకపోతే ఇంకోళ్ళు కించపరచాల్సిన అవసరం లేదు. కానీ ఒక ఐఏఎస్ గా ఆయనకు బ్యూరోక్రాట్ గా పనిచేసిన అనుభవం ఉన్నది, పరిచయాలు ఉంటాయి, తెలివి ఉన్నది, అక్కడ మాట్లాడగలిగే సత్తా ఉన్నది. కాబట్టి కొట్లాడే నిధులు తీసుకురావాలని అంటే చదువుకున్న వ్యక్తి వెంకటరామరెడ్డి కోటయ్యాలి, బీఆర్ఎస్ ను గెలిపియాలి. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చూసినా గానీ తెలంగాణకు సంబంధించిన ప్రతి అంశం కూడా మనకు బీఆర్ఎస్ పార్టీకే ముఖ్యం. కేసీఆర్ గారి నాయకత్వంలో, లేకపోతే ఈ కృష్ణా నది జలాల విషయంలో పోరాటం చేయడం కానీ, రేపు ఏ హక్కులకైనా ఈ రాష్ట్రానికి సంబంధించిన హక్కుల కోసం నిలబడేది ఏకైక పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ ప్రజల పేగుబంధం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్, పార్లమెంట్ లో ఉండాలి, పార్లమెంట్ లో సీట్లు ఇవ్వాలి, బీఆర్ఎస్ కు బలం ఇవ్వాలి తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం. నాకు ఇంకా చెప్తున్నా రగన్న పరిస్థితి ఎట్లా ఉంటుంది? రగన్నకు బీఆర్ఎస్ ఇచ్చేది దుబ్బాక బీఆర్ఎస్ఏ. ఎందుకంటే మొన్ననే ఆ దుబ్బాక ప్రాంత బిడ్డ, దుబ్బాక మండలానికి చెందిన బొప్పాపూర్ గ్రామం నుంచి ఉన్న వ్యక్తి, ఆల్రెడీ పిఎస్సిఎస్ చైర్మన్ చేసిండు, ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు తక్కువ ఓట్లతో అయినా గౌరవిద్దాం. తర్వాత ఏమైంది, వెంటనే జరిగిన 3 ఏళ్ల లోపల జరిగిన ఎన్నికల్లో 54,000 ఓట్ల తేడా అని అంటే ఆయనకు పాస్ మార్కులు కాదు, డిస్టింక్షన్ కాదు కదా, ఫెయిల్ పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి దుబ్బాక నుంచే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ఆయనకు రాజకీయాల నుంచి బీఆర్ఎస్ ఇస్తుంది. దుబ్బాక నియోజకవర్గ ప్రజలు కానీ, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కానీ ఆయనకు ఓట్లేసే పరిస్థితి. పటాన్చెర్లో ఆయనకు ఏదో బాగా హార్డ్ వర్క్ చేసిన పటాన్చెర్లోనే ఉన్నా అనే ఓటేషన్ కూడా పటాన్చెర్లే కదా. పటాన్చెర్లో వసూలు చేసిండు, హార్డ్ వర్క్ అంటే వసూలే, హార్డ్ వర్క్ అనుకుంటే మనమేం చేయలేము. పటాన్చెర్లో ఆయన నివాసం ఉన్నది, ఉమ్మడి మెదక్ జిల్లాకు ఇదే కేసీఆర్ పెట్టిన, కేసీఆర్ ఇచ్చిన పదవితోటే అధ్యక్షునిగా, జిల్లా అధ్యక్షునిగా ఉన్నాడు, ఉండి అక్కడ ఉండి అక్కడ కంపెనీలలో వసూలు చేసి అదే హార్డ్ వర్క్ చేసింది. కానీ అక్కడ హార్డ్ వర్క్ చేసి అక్కడ ప్రజలకు సేవ చేసింది ఏం లేదు. పటాన్చెర్ల ప్రతి ఊర్లో జెండా ఎగరేసిన అని చెప్పుకుంటాడు, తెలంగాణ రాష్ట్ర సమితి జెండా నేను ఎగరేసిన అని చెప్తున్నాను. ప్రతి కంపెనీ ముంగట ఎగరేసిండు, వాళ్ళని వీళ్ళని బెదిరించుకొని వసూలు చేసిండు, అంతకంటే ఎక్కువ ఏం చేయలేదని. ఇప్పుడు నీ లెక్క ప్రకారం పటాన్చెర్ల కూడా చూడాలి. పటాన్చెరు కాదు, పటాన్చెరు నుంచి మొదలు పెడితే నర్సాపూర్, గజ్వేలో, మెదకో, ఇక్కడ నుంచి కిందికి దుబ్బాక దాకా వచ్చినా గానీ ఎక్కడ కూడా బీజేపీ మూడో స్థానమే ఉంది ఇప్పుడున్న సర్వే ప్రకారం. మెదక్ పార్లమెంట్ ప్రజలు విఘ్నులు. ఇక్కడ మొదటి నుంచి అంటే నాటి టిఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఇక్కడ వేరే పార్టీకి ఛాయిస్ ఇవ్వకుండా మెదక్ పార్లమెంట్ మీద గులాబీ జెండాను ఎగరేసి మద్దతు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఇప్పుడు కూడా ప్రత్యేకమైన ఈ పరిస్థితుల్లో
మొన్నటి మిశ్రమ ఫలితాలు వేరే ప్రాంతాల్లో ఉన్నప్పటికీ దుబ్బాకతో పాటు మిగతా నియోజకవర్గాలు అంటే దుబ్బాక గెలిచినాం, మళ్ళీ సంగారెడ్డి గెలిచినాం, మా ఖాతాలు లేని ఒక మెదక్ ఒక్కటే కోల్పోయినాం. మిగతా అన్ని స్థానాలు వన్ సైడెడ్ గా హరీశ్రావు గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో గులాబీ జెండా ఎగిరింది. 3 నెలల్లో జరిగిన ఈ ఎన్నికల్లో కూడా 100% ఎన్ని జింబిక్కులు చేసినా, ఏ పార్టీలు ఎన్ని రకాల మోసాలు కుట్రలు చేసి మా మీద ఏమైనా ప్రయోగాలు చేసి చేసినా ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎందుకనంటే 3 నెలలనే కరెంటు పోయే పరిస్థితి చూస్తున్నాం, మోటార్లు ఎండిపోయే పరిస్థితి, బోర్లు ఎండిపోయే పరిస్థితి చూస్తున్నాం, కరువు చూస్తున్నాం. ఈ ప్రాంతంలో సస్యశ్యామలంగా ఉన్న రంగనాయక సాగరు, కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగర్లు ఎండబెట్టే కుట్రలు చూస్తున్నాం. ఇవన్నీ రైతులు గమనిస్తున్నారు, అన్ని వర్గాల ప్రజలు గమనిస్తున్నారు. 6 గ్యారంటీలు అమలు లేదు. 6 గ్యారంటీల్లో 36 ఉన్నాయి, ఇంకా 420 మనం చాలా సార్లు చెప్తున్నాం. అవి కూడా ఏంటి అని అంటే చిన్న చిన్న హామీలు వాళ్ళు నెరవేరుస్తారు. ఇప్పుడు మీరు కనుక కరెంటు బిల్లు యావరేజ్ గా వచ్చేది నెలకు ఒక 200 రూపాయలు వస్తుంది, ఏడాదికి 12 రెండు 24 వందలు, ఒక కుటుంబానికి నువ్వు ఇచ్చేది 24 25 వందలు. అదే నువ్వు 25 వందలు సౌభాగ్యలక్ష్మి పథకం ఇస్తే ప్రతి ఇంటికి 25 వందలు వచ్చాయి కదా, అది ఇస్తలేవు అదాప్తు. నువ్వు తెలివిగా నువ్వు పాత పథకాలు అన్ని తీసేసి నువ్వు ప్రతి ఇంటికి పెళ్లికి 100,000 రూపాయలు వచ్చేది, నువ్వు చెప్పిన ప్రకారం అయితే 170,000 చెత్తులమ్మ గణం కాదు, అది మోసం చేసినావు కదా. ప్రతి ఇంటికి ఇవ్వాల్సిన అనేక రకాల కార్యక్రమాలన్నీ పక్కకు పెట్టి గరీబోన్కి యాక్సిడెంట్ అవుతున్నో లేకపోతే బాధ అవుతున్నో ఆపరేషన్ అవుతున్నో ఇవ్వాల్సిన సీఎంఆర్ఎఫ్ కూడా ఆపేస్తున్నావు. ఇన్ని పథకాలు ఆపి నష్టం చేస్తూ నువ్వేదో నేను గ్యాస్ ఇచ్చినా ఫ్రీ బస్ ఇచ్చినా అంటే ఇవన్నీ మోసపూరితమైన పథకాలుగా ఇవన్నీ పథకాలు చేసి నువ్వేదో మాయమాటలు చెప్పి చేస్తే ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తారు. ఈ లెక్కలు వాళ్ళకి తెలుసు, మనకంటే ఎక్కువ వాళ్ళే లెక్క చెప్తారు. ఎక్కిన మహిళలే తిడుతురు, ఎవరేమైనా ఫ్రీ బస్ అనేది మాకు ఇంత మా పిల్లలకి ఇంత చదువు పైసలు ఇస్తే, మా దావకాళ్ళ పైసలు ఇస్తే మంచిగా ఉంటది కదా, మాకు కరెంట్ ఇస్తే మేము పంటలు పండించుకుంటాం కదా, మాకెందుకే ఈ ఫ్రీ బస్ అని వాళ్ళే అంటారు. కాబట్టి ఇవన్నీ కుట్రలను ఛేదిస్తూ ఈ పథకాలు దొంగ పథకాలు అన్ని హామీలన్నీ నెరవేర్తలేవని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వైపు ఈ దేవుడు మోడీ తప్ప వేరే లెక్క వేరే అభివృద్ధి చెప్పని బీజేపీ వైపు ఈ ప్రాంతం ఎప్పుడు కూడలేదు, ఇప్పుడు కూడా ఉండదు. కాబట్టి మరొకసారి ఈ ప్రాంతం ముద్దుబిడ్డలైనటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, ఈ జిల్లా మంత్రి హరీశ్రావు గారి నాయకత్వంలో, జిల్లాలో ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్ పోటీ చేస్తున్నటువంటి వెంకటరామిరెడ్డి గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తున్నారు, పార్లమెంట్ లో అడుగు పెడుతున్నారు. థ్యాంక్ యూ.